రాజుగారి పాలకత అంటే తెలుసా మీకు ఏందంటే ఇట్లే ఓ రాజుగారు మంచి రాజుగారు మా మజాజ్ బాయ్ లాంటి రాజుగారు ఉన్నారంట అయితే ఆయన బర్త్డే చేసుకుంటుండు బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటే చాటింపు వేయించారట ప్రజలందరూ అన్ని ఊర్ల నుండి మీ మీ ఊర్లలో పాలను తీసుకొచ్చి ఇవాళ రాజుగారి బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా పాలు పోయాలి అని చెప్పారట మంచి పెద్ద పెద్ద కుండలు పెట్టిరిగా రాజు అంటే జర గందరగోళం వైభోగం ఉంటుంది కదా పెద్ద పెద్ద కుండలు పెట్టిరట అన్నీ చేసిరట అయితే ఇట్లా ఒక ఊర్లో ఒక ఆయన మా అక్కలాంటోళ్ళు ఇట్లా పాలు పట్టుకొని క్యాన్లు పట్టుకొని పోతున్నారట పోతుంటే నా సొంటది ఎదురొచ్చి ఎక్కడికి పోతున్నావు అక్క అంటే ఇట్లా రాజుగారు పుట్టినరోజు ఉంది కదా పాలు తీసుకొని పోతున్నాడు ఏ ఊకొతి అక్క నువ్వు తీసుకపోతేనే అవుతుందా గాక తెస్తుంది గాక తెస్తుంది వాళ్ళందరూ తెస్తారు నువ్వు నీళ్ళు పట్టుకపోతే అన్నదట అట్లా మనిషింది నీళ్ళు పట్టుకపోయాను లాస్ట్కు పెద్ద కుండిప్పి చూస్తే నీళ్ళు ఉన్నాయి పాలు లేవట అంటే ఎట్లా ఉంటుందంటే కొన్ని కొన్నిసార్లు మనము అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లేకపోతాం అన్నట్టు ఏ గీళ్ళు మనకు తెలుసు కదా గవాళ్ళు మనకు తెలుసు కదా ఈ పిల్లాడు మనతోనే తిరుగుతాడు కదా అవు గాక రోజు మన మీటింగ్కే వస్తుంది కదా ఎలక్షన్ అంటే ఏంటంటే ఇంటి పెళ్ళిలాగా మన బాధ్యత మనం పోయి బొట్టు పెట్టి పిలవాలి మన బాధ్యత వస్తారా రారా టైంకి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంటుంది ఏమవుతుంది అన్నది పక్కన పెడితే మనము ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం కాబట్టి సేవ చేయడానికి మనం ఒక అభ్యర్థిని ఎన్నుకున్నాం కాబట్టి ఈ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థి మా పార్టీ అభ్యర్థిది ఫలానా రోజు ఎలక్షన్ ఉన్నది మీరు దయచేసి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలి అని ఇంటింటికి మనం ఎట్లయితే పత్రిక పట్టుకొని తిరుగుతామో అంత బాధ్యతతో మనం గుర్తు చేయాల్సిన అవసరం మనది ఉన్నది ఆ గుర్తు చేయడం మర్చిపోతే వాళ్ళు బాధపడతారు పాపం నన్ను విలువలేదని చాలామంది ఫీల్ గారని ఏదైనా ఫంక్షన్ అట్లే ఉంటుంది ఎలక్షన్ అంటే మనం ఎన్ని పనులు చేసినా సరే అన్న నాకు చెప్పలేదు వాళ్ళు ఫీల్ అవుతారు అలుగుతారు కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఏంటంటే మనోళ్ళే కదా మనతో తిరుగుతారు కదా అనుకోవద్దు ప్రతి ఒక్కరికి ఇంటింటికి దయచేసి టచ్ చేయాలి మీరు ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే మనకు హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు అటువంటప్పుడు ప్రతి ఇంట్లో మనకు మద్దతు ఉన్నది ప్రతి ఇంటికి ఏదో కార్యక్రమం అంది ఉన్నది వారికి మాత్రం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత సంపూర్ణంగా కార్యకర్తలుగా మన మీదనే ఉంటుంది కాబట్టి రెస్ట్ తీసుకోవద్దు దసరా తెల్లారందాం అనుకున్నా కానీ మరి గణేష్ అన్న ప్రోగ్రామ్ ఎట్లా ఇచ్చిండో దాన్ని బట్టి రెస్ట్ తీసుకోకుండా ప్రతి ఇల్లును మాత్రం దయచేసి టచ్ చేయాలి మన బాధ్యత అది తర్వాత ప్రజలు వారి బాధ్యత తీసుకుంటారు అందులో అనుమానం లేదు అయితే ఇంకొక విషయాన్ని దయచేసి మీరు గమనించాలి ఓవరాల్గా దేశంలో జరుగుతున్న పాలిటిక్స్ మన జిల్లాలో జరుగుతున్న పాలిటిక్స్ రాష్ట్రం మీద జరుగుతున్న పాలిటిక్స్ కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి మనం తెలంగాణ తెచ్చుకున్నాం కొట్లాడినాం వెంటబడ్డం ఇదే గులాబీ కండువ కప్పుకొని ఎంతో భయంకరంగా కొట్లాడి చావు నోట్లో మన నాయకుడు తలబెడితే కానీ తెలంగాణ రాలే ఉట్టిగా రాలే ఎవరో ఇస్తే వచ్చింది కాదు తెలంగాణ మనం కొట్లాడి నిలబడి తెచ్చుకుంటే వచ్చింది తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణను మనం ఏమనుకున్నాం పది మంది ముందు నవ్వినోడు ముంగట జారిపడ్డట్టు కాకుండా ఖచ్చితంగా మంచిగా చేసుకోవాలని వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నారు మీరందరూ నాకన్నా రాజకీయ అనుభవం ఎక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఒక్కసారి ఆలోచించు ఇన్ని ప్రభుత్వాలు చూసుకుంటారు మీరు ఎవరన్నా ఐటీ హబ్ కోసం ఆలోచన చేసిండ్రా ఎవరన్నా ఇన్ని హాస్టళ్ళు ఉండాలి బీసీలకని ఆలోచన చేసిరా ఎవరన్నా మైనారిటీస్కి ఇన్ని హాస్టళ్ళు ఉండాలని ఆలోచన చేసిండ్రా ఇటువంటి ఆలోచన అంటే ఒక్క మాట గణేష్ అన్న అడగంగానే గల్లీ గల్లీకి రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన ఎవరైనా చేసిండ్రా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఎవరైనా చేసిండ్రా 24 గంటలు కరెంటు ఉండేటట్టు ఎవరైనా చేసిండ్రా దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి మనం కష్టపడి వెంటబడి పనిచేసుకుంటా ఉన్నాం అయితే ఇవాళ ఏమైందంటే దేశంలో దాడి మోపైంది మన మీద ఇవాళ తెలంగాణ ఆజ్ సోనేకి చిడియా బన్ గయి ఆల్రెడీ అబ్ సబ్కా నజర్ ఇస్కే ఊపర్ హే ఆజ్ రాహుల్ గాంధీజీ ఆయే తే జగిత్యాల్ మే ఆకే బడే బడే బాతా కర్కే చెలగే మేరే నానీకే టైమ్సే మేరే దాదీకే టైమ్సే మేరా పితాజీకే టైమ్సే పూరా ఏక్ రిష్తా హే తెలంగాణకా బరాబర్ హే ఉన్కా రిష్తా జరూర్ హే హమారా ఏక్ హైదరాబాద్ అలగ్ స్టేట్ తా ఉస్ సమయ్ తెలంగాణకు ఆంధ్రా సే మిలానే కా జో కామ్ కియా నెహ్రూజీనే కియా తా ఔర్ బాద్ మే 1969 మే జబ్ తెలంగాణనే పూచా తా అలగ్ తెలంగాణకే లియే 369 హమారే స్టూడెంట్స్ కో గోలీ మారనే కా కామ్ ఆప్కే దాదీ ఇందిరా గాంధీనే కియా తా బాద్ మే రాజీవ్ గాంధీజీనే హమారే అంజయాజీ కో ఇన్సల్ట్ కర్కే ఎయిర్పోర్ట్ మే తెలంగాణ కా జో సమ్మాన్ హే ఆత్మ సమ్మాన్ హే ఉస్కో టేస్ పహుంచాయా తా బాద్ మే ఆప్కే మాతాజీ సోనియా గాంధీ 2009 మే తెలంగాణ దేనే కా అనౌన్స్మెంట్ కర్కే జో వాపస్ లే లియే ఇతనే సవో హమారే తెలంగాణకే బచ్చే మర్గే బరాబర్ ఉస్మే ఆప్కా భీ హాత్ హే బాద్ మే యే 10 సాలో మే తెలంగాణ బన్నేకే బాద్ ఆజ్ తక్ జిత్నా భీ తెలంగాణకే సాత్ జాతీ హువా ఉస్మే కభీ భీ రాహుల్ జీ కా ఏక్ భీ బార్ తెలంగాణకే తరఫ్దారీ ఉన్నోనే నహీ కియా హై తో బరాబర్ ఆప్కా రిష్తా హే తెలంగాణకే సాత్ తెలంగాణకో పీచే డాల్నే మే
तेलंगाना को लगातार धोखे देने में आपका पूरा 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 रिश्ता है। वाला मुत्तात नेहरू मनने दीसको आंध्र कलपिंड वाला नायनम इंदिरा गांधी 1969 ला మనం అడిగితే 336 మంది పిల్లల్ని మనోళ్ళని చంపింది. వాళ్ళ నాన్న అంజయ్య గారిని అవమానం చేసి హెలికాప్టర్ ఎక్కి దిగే లోపల ముఖ్యమంత్రిని మార్చమని చెప్పినటువంటి వ్యక్తి. అదేవిధంగా సోనియమ్మ తెలంగాణ 2009లో ఇచ్చినట్టే ఇచ్చి కేసీఆర్ గారు దీక్ష చేస్తే వెనక్కి పోతే వందలాది మంది బిడ్డలు చనిపోయింది, నిజమా కాదా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ తర్వాత వచ్చిందా ఇచ్చినరా వాళ్ళు? మనం కొట్లాడడం గల్లీ గల్లీలా లొల్లిబెట్టి ప్రతి ఇంట్లో ప్రతి చోట మనం కొట్లాడితే సచ్చినట్టు రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది, మనం గుంజుకున్నాం వాళ్ళు ఇయ్యలే. అదేవిధంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని అన్యాయాలు తెలంగాణకు జరిగినా రాహుల్ గాంధీ గారు ఒక్కసారి కూడా మాట్లాడలే. తను ఇయ్యాల జగిత్యాలకు వచ్చి ఏం మాట్లాడతాడు? నాది కుటుంబ సంబంధం తెలంగాణతోని. ఇదెక్కడ కుటుంబ సంబంధం? సావుగొట్టి చెవులు మూసి మిమ్మల్ని తీసుకుపోయి వేరే రాజ్యంలో కలుపుతాం, మీ పురాణాలను చంపుతాం, అయినా మాకు మీకు బంధం అంటే ఇదెక్కడ బలవంతమైనటువంటి బంధమో దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. నేను అనుకునేది ఒకటే, వాళ్ళది ఎన్నికల బంధం, మనది పేగు బంధం. మన పేగు బంధాన్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆదుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. అట్లనే ఇంకా ఆయన చాలా చాలా మాట్లాడిండు, షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఏదో అంటారు కదనే మనకు ఆపద మొక్కులు అంటాం కదా, అట్లా రాహుల్ గాంధీ గారు ఇవాళ పదే పదే రకరకాల మాటలు చెప్పిపోయారు. దాన్ని మనం సీరియస్గా తీసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ వస్తారు, ఎవరు వస్తారన్నది మనకైతే తెలియదు. ఇక మీకు తెలుసు, మొన్నటి నుంచి ఇక్కడ చాలా విచిత్రాలు జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు. ఒకటే కుటుంబంలోంచి రకరకాల పార్టీలలో ఉండేటటువంటి వాళ్ళందరూ గమ్మత్ గమ్మత్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అందరు ముసిముసి నవ్వులు నవ్వుతారు, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో. సో ఇక వాళ్ళ పేర్లు తీసుకునే అవసరం లేదు, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళే ఉంటారట, మనమైతే సచ్చినట్టు ఓట్లు వేయాలట, అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి గమనించుకోవాలి మనందరూ కూడా. మనం గమనించడం కన్నా ఎక్కువ మనం రాజకీయాల్లో ఉంటాం కాబట్టి మనకు తొందరగా అర్థమవుతుంది, కానీ లేని వాళ్లకు అర్థం చేయించడానికి మనకి ఈ నెల రోజుల సమయం ఉంది. కాబట్టి దయచేసి ఈ నెల రోజుల కోసం చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయాలి. ప్రతి గల్లీకి, ప్రతి ఇంటికి, ప్రతి చోటికి మనం చేరాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, చిన్న చిన్న పనులు పెండింగ్ ఉండొచ్చు, ఆ పనులు ఏమున్నా సరే ఒక్కసారి గణేష్ అన్నని అడగండి, మనం కలిసి అనుకుందాం, వాగ్దానం చేద్దాం, చేసింది మళ్ళీ పూర్తి చేసే బాధ్యత కూడా దయచేసి మీరే తీసుకోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీకు ఎటువంటి కొరత లేదు, మంచిగా కేసీఆర్ సార్ అడిగినన్ని నిధులు ఇచ్చిండ్రు, అడిగినన్ని ఉద్యోగాలు మనం తెచ్చుకున్నాం, అనేకంగా రోడ్లు రిపేర్ చేసుకున్నాం, మనం ఒక మంచి స్టేటస్కి నిజామాబాద్ని తెచ్చుకున్నాం. ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయి, ఫ్యూచర్లో ఇంకా పెద్ద ఎత్తున పిల్లలకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీరు నిజామాబాద్ పట్టణంలో దయచేసి ఆలోచించాలి. చాలామంది మేము రైతు బంధువుల గురించి, రైతు బీమా గురించి మాట్లాడితే పట్టణ నాయకులు అంటుండే, అక్క మాకు ఇక్కడ వ్యవసాయం తక్కువ ఉంటుంది నిజామాబాద్లో, పేద ప్రజలు అడుగుతున్నారు భూమి లేని వాళ్ళం మరి మా పరిస్థితి ఏందని అడుగుతున్నారని. ఇలా కేసీఆర్ గారు ఒక మంచి పథకం తీసుకొచ్చారు. ఏంటిది? పేదవాళ్ళు అయి ఉండి వైట్ రేషన్ కార్డు ఉంటే కేసీఆర్ రక్ష పేరుతోని కుటుంబ బీమా తీసుకొని వచ్చింది. ఎట్లా అయితే రైతు బీమా ఉందో అట్లా పట్టణ ప్రాంత పేద ప్రజలందరికీ కూడా మనకు కేసీఆర్ బీమా ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని దయచేసి ప్రజలకు చెప్పాలి. అట్లానే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నాం మనం, ఆ పెన్షన్ని పెంచుకుంటాం, వచ్చే 5 ఏళ్లలో దాన్ని 5,000 వరకు కూడా తీసుకొని వెళ్తామని చెప్పి ప్రజలందరికీ దయచేసి వివరించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇట్లా ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుందాం, ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా టచ్ చేద్దాం. ముఖ్యంగా ఇక్కడ ఆడబిడ్డలు తక్కువ కనబడుతున్నారు, అన్నలు కొద్దిగా ఎన్నికైన కార్పొరేటర్లని, మిగతా కార్యకర్తలందరినీ కూడా ఒక్కసారి తీసుకొచ్చి ప్రత్యేకించి మహిళలను మనం సమావేశం అయ్యేటట్టుగా కూడా ఒక ప్లాన్ చేసుకుందాం. మహిళలకు ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించుకోవాలి. మరి తమ్ముడు ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ ఉన్నాడు, విద్యార్థులందరూ కూడా ఒక్కసారి సపరేట్గా కార్యాచరణ రూపొందించుకోవాలి. యూత్కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ మన సగంకి ఎక్కువ మొత్తం అంతా యూతే ఉన్నారు, కాకపోతే ఇంకా షార్ప్నెస్తోని ఎట్లా మనం చేయాలన్నది. అట్లానే మన మైనారిటీ సోదరులు ఉన్నారు, కరీం భాయ్ అక్కడ మధ్యలో ఉన్నారు, అట్లనే ఇక్కడ అలీం భాయ్, ఇట్లా పెద్ద నాయకులు ఖుద్దూస్ భాయ్, మజాజ్ భాయ్ అందరూ ఉన్నారు. కొంచెం మైనారిటీకి సంబంధించి మనం ఎట్లా చేద్దామన్నది ఆలోచించండి. ఇప్పుడే పాస్టర్స్ అంతా వచ్చి కూడా దీవించిపోయినారు, వాళ్ళతో చాలా మంచి మీటింగ్ ఆల్రెడీ గణేష్ అన్నది అయినదని వాళ్ళు సంతోషంగా చెప్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చాలా చాలా పాజిటివ్తోని మనం సూపర్బ్గా గెలుస్తూ ఉన్నాం. దాన్ని ఈ నెల రోజులలో
ఇట్లా బయట నుంచి జరిగేటటువంటి రాజకీయ మిడతల దండ వస్తుంది ఇప్పుడు నిన్న ఇయల్ రాహుల్ గాంధీ గారు వచ్చి రేపు ఇంకోరు వస్తారు వాళ్ళు చేసేటటువంటి ఆరోపణలను నాకేంది కదా అనుకోకండి మీరు కూడా గల్లీలలో ఎక్కడికక్కడ డిస్కషన్ పెట్టాలి దయచేసి పెడితేనే ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ మరి నేనైతే ఇక్కడనే ఉంటా 25వ తారీఖు వస్తే మళ్ళా ఓట్లు డబ్బల వడదాకా ఇన్నే ఉంటా చెప్పినా నేను మంచిదాని కాదు గట్టిగా లెక్క పెట్టుకుంటా మీ దగ్గర లెక్కలు తీసుకుంటా కాబట్టి ఒక్కసారి డివిజన్ వారీగా 25th తర్వాత